चौदह చెర్పసం దావడానికి వెళ్తున్నాం ఆ భయ్యా ఇగో ఇప్పుడే మన చెందిచెర్ల దగ్గర పెట్రోల్ పోయించుకున్నాం పెట్రోల్ బంక్లో పోయించుకొని ఇక ముందుకు బయలుదేరుతున్నాం మేము మిస్టర్ పాండు అండ్ మిస్టర్ హరీష్ బాబు ఓకేనా మేము మా ఇల్లు ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నాం ఇప్పుడు ఫ్రెండ్స్ ఇగో మేము కాలేజ్లో ఎంబీఏ చేయడానికి మావాడు వచ్చాడు అయితే అతను అడ్మిషన్ కోసము కాలేజ్కి వెళ్తున్నాము సిటీ అవుట్స్కట్స్లో ఉంది కాలేజ్ అక్కడ అడ్మిషన్ దొరుకుతుందా లేదా అనేది వీడియో మొత్తం చూద్దాం చూసిన తర్వాత తెలుస్తుంది మీకు డింబల్ ఎంత ఉంటుంది 8000 ఓకే కొంచెం కూడా షేక్ కాదు డింబల్ ఉంటుంది ఇది స్లో మోషన్ ఇది మా యాత్ర మొదలైంది ఇంటి దగ్గర నుంచి బయలుదేరాము ఎక్కడ అంటే ఇప్పుడు మన యాదగిరిగుట్ట రోడ్లో వెళ్ళాలి కాలేజ్ అక్కడ ఉందన్నమాట యాదగిరిగుట్ట రోడ్లో ఉప్పల్ నుంచి బోడుప్పల్ నుంచి గట్కేసర్ వైపు వెళ్ళే దారిలో నారాపల్లి అనే విలేజ్ ఉంది అక్కడ కాలేజ్ ఉందన్నమాట కాలేజ్ పేరు వచ్చేసి సిద్ధార్థ పీజీ కాలేజ్ అందులో అడ్మిషన్ కోసం వెళ్తున్నాం అనమాట మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరాము అమీర్పేట్ నుంచి జిల్లాలు కూడా రోడ్లో వెళ్తున్నాం బైక్ పైన డ్రైవింగ్ సౌండ్ మొత్తం నాగార్జున సాగర్ రోడ్ అనమాట ఈ రోడ్ ఎక్కాము ఈ రోడ్ ఎక్కి మా ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఈ రోడ్ ఎక్కి యూటర్న్ తీసుకోవాలి యూటర్న్ తీసుకొని ఇక హైవే ఎక్కి ఇక స్ట్రైట్ ఒకటే రోడ్ ఈ నుంచి మాకు ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది కాలేజ్ 10 అంటే ఆడ నుంచి 13 ఉంటుండొచ్చు ఫ్రెండ్స్ మా ఇంటి నుంచి ఇక్కడికి 3 కిలోమీటర్లు వచ్చినాము ఈ నుంచి ఉప్పల్ 10 ఆడ నుంచి ఒక 3-4 కిలోమీటర్స్ 14 తక్కువదంతే ఇక ఇక్కడ వచ్చేసి టీకేఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని కనిపిస్తుంది మా ఇంటి దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర నుంచి పక్కనే ఒక 1/2 కిలోమీటర్ ఆ కాలేజ్ ఎంట్రన్స్ అది ఈ సాగరింగడ్ ఫ్లైఓవర్ అరణ్గోడ్ మా వాడు ఒక ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఆపోజిట్ రోడ్లో కొత్తగట్రి ఫ్లైఓవర్ ఈ ఫ్లైఓవర్ ఎక్కిపోతున్నాం సాగర్ రింగ్ రోడ్ ఎల్బీ నగర్కి వెళ్ళే దారిలో ఉంటుంది దానికన్నా ముందే సాగర్ రింగ్ రోడ్ చౌరస్ వస్తుంది ఇక్కడ ఏదో చిన్న ఇన్సిడెంట్ జరిగినట్టుంది వెహికల్స్ అన్నీ స్టక్ అయిపోయినాయి అటు ఎల్బీ నగర్ దగ్గర అండర్ పాస్ అనమాట సాగర్ రింగ్ రోడ్ ఫ్లైఓవర్ దిగానే ఎల్బీ నగర్ అండర్ పాస్ నుంచి వెళ్ళాలి స్ట్రైట్ అండర్ పాస్ కింద నుంచి వెళ్ళిపోవడం కింద నుంచి వెళ్తున్నాం పైన ఏమో జంక్షన్ ఎల్బీ నగర్ జంక్షన్ నగర్ రింగ్ రోడ్ ఫ్లైఓవర్ ఒక 1 కిలోమీటర్ ఉంటుంది, అండర్పాస్ జంక్షన్ కూడా ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. ఇంతకుముందు బాగా ఇబ్బంది ఉండేది మాకు, ఇక్కడంతా ట్రాఫిక్ జామ్ అయిపోయేది, హెవీ క్రౌడ్ ఉండేది సాగర్ రింగ్ రోడ్ చౌరస్తాలో ఎల్బీ నగర్లో. కానీ ఇప్పుడు కొంచెం ఫ్రీ అయిపోయింది, ఇంత ట్రాఫిక్ ఉండట్లేదు, ఫ్రీగా స్మూత్గా వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఇది దాటగానే నెక్స్ట్ కామినేని హాస్పిటల్ ఆపోజిట్లో ఫ్లైఓవర్ ఉంటుంది, ఆ ఫ్లైఓవర్ కూడా ఎక్కేస్తాం అనమాట. స్ట్రైట్ వెళ్ళిపోవాలి మనం. ఇది ఒక యూటర్న్ ఉంది అండర్పాస్ దాటగానే. ఇక ఈ విజయవాడ బస్సులు అవి ఇక్కడ యూటర్న్ చేసుకుంటారు, ఫ్లైఓవర్ ఎక్కేయాలి మనము. ఇది కామినేని ఆపోజిట్లో ఉన్న ఫ్లైఓవర్ అనమాట. కామినేని హాస్పిటల్ తెలుసు కదా, ఎల్బీ నగర్లో చాలా పెద్దదనమాట, దాని ఆపోజిట్లో ఉన్న ఫ్లైఓవర్ ఇది. ఇది కూడా ఒక 1 కిలోమీటర్ ఉంటుంది, ఇది కూడా కొత్తగా కట్టారు. ఈ ఫ్లైఓవర్స్ అన్న అయిన తర్వాత మాకు ట్రాఫిక్లో ఇది నాగోల్ బ్రిడ్జ్ అన్నమాట భయ్య, నాగోల్ బ్రిడ్జ్. నాగోల్ దగ్గర ఇక్కడ నుంచి మెట్రో ట్రైన్ స్టార్ట్ అనమాట. ఇక్కడ నుంచి ట్రాక్, ఇక్కడ నుంచి మియాపూర్కి ఎండ్, మియాపూర్ టు నాగోల్, నాగోల్ టు మియాపూర్ అనమాట. సికింద్రాబాద్ మీదుగా వెళ్తుంది, సికింద్రాబాద్ అమీర్పేట్ కుకట్పల్లి మీదుగా మియాపూర్ వెళ్తుంది. మళ్ళీ అటు నుంచి ఇటు అదేవిధంగా ఎలా వెళ్ళిందో అలాగే వస్తుంది. ఇక్కడికి స్టాప్. ఇందాక బ్రిడ్జ్ చూసాం కదా, నాగోల్ బ్రిడ్జ్ కిందనే మూసీ నది పారుతుంది అనమాట. నాగోల్ మెట్రో స్టేషన్, ఇది నాగోల్ మెట్రో స్టేషన్ భయ్య, చూడండి. నాగోల్ మెట్రో మొత్తం వస్తుంది చూడండి, మెట్రో ట్రాక్. నాగోల్ నుంచి స్టార్ట్ అయిన మెట్రో ట్రాక్. నాగోల్ దాటి వచ్చినామంటే ఇక నెక్స్ట్ స్టాప్ ఉప్పల్. ఉప్పల్ మెట్రో స్టేషన్ కనిపిస్తుంది కదా భయ్య, ఇది ఉప్పల్ చౌరస్తా భయ్య. ఉప్పల్ జంక్షన్కి వచ్చినాము, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఎప్పుడు వచ్చినా. మెట్రో ట్రాక్ చూసుకోండి, మనం హైదరాబాద్లో ఉంటాం కాబట్టి ఇలాంటి ప్లేసెస్కి మనకు కొద ఉండదు. ఇలాంటి వీడియో మన ఛానల్లో ఫస్ట్ టైము. వాడు ఏమో అనుకున్నాను, ట్రాఫిక్లో బాగానే నడుస్తున్నాడు, కష్టపడి బండి నిర్వాదిస్తున్నాడు. ఇలా యూటర్న్ అయిపోయింది భయ్య. ముందుకెళ్ళి లెఫ్ట్ పోవాలి ఉప్పల్ చౌరస్తా నుంచి. హైదరాబాద్లో మొత్తం యూటర్న్స్ అయిపోయినాయి కదా బ్రదర్, ఇక ఏ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్లస్ యాక్సిడెంట్స్ అలాంటివన్నీ నిర్మూలించడానికి మన గవర్నమెంట్ ఇలా యూటర్న్లు ప్రొవైడ్ చేసింది అనమాట. చూడండి పోయి పోయి ముందు చూద్దాం. రిలయన్స్ డిజిటల్ ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు సాగర్ హైవే నుంచి వరంగల్ హైవేకి ఎక్కామన్నమాట. యాదగిరిగుట్ట వెళ్ళే రోడ్డు. మన తెలంగాణ ఒక గొప్ప పుణ్యక్షేత్రమైన నరసింహస్వామి కొలువై ఉన్న యాదగిరిగుట్టకు వెళ్ళే హైవే రోడ్ ఇది. వరంగల్ కూడా వెళ్తుంది ఇదే రోడ్డు. ఈ రోడ్లో వెళ్తే మనం వరంగల్ కూడా వెళ్ళొచ్చు. ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ, ఎందుకంటే ఫ్లైఓవర్ కడుతున్నారు ఇక్కడ. ఆల్మోస్ట్ ఫుల్ జామ్ ఉంటుంది ఎప్పుడు. ఫ్లైఓవర్ కంప్లీట్ అయిన వరకు ఇలాగే ఉంటుంది. ఫ్లైఓవర్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఫ్రీగా వెళ్ళొచ్చు అనమాట. ఆల్మోస్ట్ ఇంకొక 1 year పడుతుండొచ్చు. చెరువు అంటారు దీన్ని. మనం వెళ్తూ ఉంటే గట్కేసారి వెళ్తుంటే లెఫ్ట్లో ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే అన్ని ఫ్రూట్స్ షాప్స్ ఇట్లా రోడ్డు పైన అమ్ముతుంటారు, అన్ని పండ్లు అవి అలాంటివన్నీ. మొన్న పడ్డ వర్షాలకు వాటర్ బాగానే వచ్చినాయి అనమాట. కేఎల్ఎం దగ్గరకు వచ్చినాం, గోడపల్లి దాటినాం. ఆల్మోస్ట్ గోడపల్లి దాటి ముందు వరకు వచ్చినాం. మేడా కష్టపడుతున్నా తీసుకుంటున్నా, అయిపోయింది కొంచెం. ఇగో ఇప్పుడే మన చెందిచెర్ల దగ్గర పెట్రోల్ పోయించుకున్నాం, పెట్రోల్ బంక్లో పోయించుకొని ఇక ముందుకు బయలుదేరుతున్నాం మేము. మిస్టర్ పాండు అండ్ మిస్టర్ హరీష్ బాబు, ఓకేనా? చెరుకు రసం తాగడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక ట్రాఫిక్లో బాగా వచ్చాం కదా, బాగా ఎండ కొడుతుంది, టైర్డ్ అయిపోయాము. ఒక చెరో గ్లాస్ చెరుకు రసం తాగదామని చెప్పేసి ఆగాము. ఈ బండి దీని మీద చేసి గ్లాస్లో పెట్టారు డైరెక్ట్ మీరు ఇంకా. చెరుకు చూశారా ఎలా దమ్ముతుందో? చెరుకు నిమ్మకాయ పెట్టావా? ఒకటి ఏ కొంచెం దాహంగా ఉంది. ఎండలు వచ్చినాయి కదా, ఎండలు వచ్చినందుకు రామేశ్వర చెరుకు రసం చాలా బాగుంటుంది. అయిపోయింది భయ్య, చెరుకు రసం తాగడం అయితే అయిపోయింది. ఇక తాగేసినాం. ఈ నుంచి మనకు ఒక 3 కిలోమీటర్లు ఉంది. చెంగిచెర్ల దాటగానే లెఫ్ట్లో దుబ్బ అవుతుందని చెరుకు రసం తాగదామని మంచిగా తాగినాము. చాలా మంచిగా చల్లబడుతుంది లోపల, ఎనర్జీ డ్రింక్ అనమాట. మంచి విటమిన్ లెవెల్, ఎనర్జీ లెవెల్స్ని జనరేట్ చేస్తుంది. బాడీ డీహైడ్రేట్ అయిపోతే కూడా మళ్ళీ నీరుతో మంచిగా ఉంటుంది అనమాట హెల్త్కి. చాలా ఇక బయలుదేరుతున్నాము. ఈ నుంచి ఒక 3 కిలోమీటర్స్. ఇక మావాడు మంచి పని చేసిండు, హెల్మెట్ కింద పడేసిండు అనమాట. గుడ్ బాయ్ అనమాట, వేసేసిండు కింద, దాని పని చేసేసిండు. ఖతం అయిపోయింది దాని పని. ఇక చూడు ఒకసారి హెల్మెట్ చెప్పి వేసిండు. అట్లుంటుంది కథ. ఇక జర్నీ పోదామంటే హెల్మెట్ కింద పడేసి మరి ఏం పెట్టుకొని పోతాడు? మళ్ళీ నెత్తి పెట్టుకో పెట్టుకోవాలబ్బా, పెట్టుకోవాలి. నగరం నందనవనం అంట, ఇక్కడ పార్క్ ఉంది. బిస్కెట్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇగో ఇది నారపల్లి బోర్డు. నారపల్లి వచ్చాము, మనం ముందుకెళ్ళి రైట్ పోవాలి. విలేజ్ కిచెన్ ఉంది. ఇక అప్పుడప్పుడు కాలేజీకి వచ్చిన రోజు ఇక ఇక్కడ విలేజ్ కిచెన్ హోటల్ రెస్టారెంట్ ఉంది, డాబా. మంచిగా అక్కడ తందూరి, నాటు, చైనీస్ అన్ని రకాల ఫుడ్లు దొరుకుతాయి. మంది బిర్యానీ కూడా దొరుకుతుంది. మంది కుమ్ముకోవచ్చు పాండు. దీని నుంచి రైట్ కొట్టు. నారపల్లి నుంచి రైట్కి వచ్చాం భయ్యా, పైకి వెళ్తున్నాం లోపలికి. ఇదిగోండి ఫ్రెండ్స్, సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. ఇదే బోర్డు. జస్ట్ 1/2 కిలోమీటర్ ఉంది నుంచి లోపలికి. మొత్తము షేక్ అవుతుంది వీడియో ఇది రన్నింగ్లో పట్టుకుంటే. జస్ట్ చూడండి భయ్యా, ఇక మెయిన్ రోడ్ నుంచి ఒక 1.5 కిలోమీటర్ ఉందనమాట. ఇగో ఇదే చేసాము మనకు మావన్ పీజీ కాలేజ్కి, నారపల్లి, సిద్ధార్థ. ఫైనల్లీ యూ గాట్ ద లొకేషన్, గట్ ద కాలేజ్. సాధించావు, కాలేజీకి వచ్చావు, కాలేజ్ బుల్లోడా. ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఇయో కాలేజ్ లోపలికి ఎంటర్ అయ్యాము. లోపల మేడంని కలిస్తే అక్కడ కూర్చోమన్నారు, వెయిట్ చేయమన్నారు. ఇక ఖాళీ టైంలో ఏం చేస్తాంలే టైంపాస్ అన్నట్టు కొంచెం ఆ రూమ్ వరకు ఎక్స్ప్లోర్ చేస్తున్నాను వీడియో మొత్తము. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కాలేజ్ క్యాంపస్ లొకేషన్ మొత్తం ఉంటుంది, డోంట్ మిస్ అవ్వకుండా చూడండి. స్మాన్కి అడ్మిషన్ వచ్చేసింది, కాలేజీలో జాయిన్ అవ్వబోతున్నాడు. ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్నీ ఏమంటున్నారు, కానీ తప్పదు కదా ఫ్రెండ్స్, ఇవ్వాలి కదా. రేపు నాడు పీజీ ఒరిజినల్ సర్టిఫికేట్ కావాలంటే ఈరోజు ఇవి ఒరిజినల్ ఇవ్వాల్సింది. ఇవి సెంట్రల్కి వెళ్ళి అక్కడ వెరిఫై చేస్తారు కదా, వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ మనకు కావాలనుకుంటే ఇస్తారు. నెక్స్ట్ ఏదైనా జాబ్స్ కోసం అప్లై చేద్దాం అది అనుకుంటే క్యాంపస్ అయితే ఇదే చూడండి. ఫ్రెండ్స్ ఓపిక ఉన్న వాళ్ళు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఈ వీడియో బాగా లెంతీ అయిపోతుందని చెప్పేసి ఇంకొక వీడియో ఉంది, క్యాంపస్ లోపల మొత్తం వీడియో తీశాను. చాలా మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి, చాలా ఫెంటాస్టిక్ ఉందన్నమాట. ఆ వీడియో మొత్తము నెక్స్ట్ వీడియోలో రిలీజ్ చేస్తాను. దీని తర్వాత ఇది ఈరోజు పెడుతున్నాను కదా, రేపు ఆ వీడియోలో మొత్తం క్యాంపస్ లొకేషన్ ఇంటీరియర్ ఎలా ఉంది మొత్తం చూపించాను. ఆ వీడియో రేపు రిలీజ్ చేస్తాను, రేపటి కోసం వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, లైక్ చేయండి తప్పకుండా.